ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. రైట్. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుమో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఫుల్ స్టాప్. ఒకరోజు ఒక జంట నా దగ్గరకు వచ్చారు అనుకుందాం. అయ్యా ప్రార్థన చేయండి, మాకు పిల్లలు లేరు, అడిగారు అనుకుందాం. ప్రార్థన చేశా. ప్రార్థన చేసి కుదురుగా ఉండొచ్చుగా, అలా కాకుండా ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు అని చెప్పా. నా పట్ల ఆ జంటకు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టో, విశ్వాసాన్ని బట్టో, అభిమానాన్ని బట్టో వాళ్ళు నమ్మేశారు. ఒక సేవకునిగా దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనునిగా ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళిద్దరూ నమ్మేశారు. గర్భఫలము పొందుకున్నారా లేదా తెలియాలంటే 2-3 నెలల్లో తెలిసిపోతుంది. 2-3 నెలలు కావచ్చింది కానీ గర్భఫలానికి సంబంధించిన సూచనలేమీ కనిపించలా. 6 నెలలు అయ్యింది, గర్భఫలానికి సంబంధించిన సూచనలు కనిపించలా. 1 సంవత్సరం అయింది, గర్భఫలానికి సంబంధించిన సూచనలు కనిపించలా. 2 సంవత్సరాలు అయినాయి, గర్భఫలానికి సంబంధించిన సూచనలు కనిపించలా. కానీ ఒకరోజు నేను బయట వారికి కనిపించా. అలా వారికి కనిపించినప్పుడు నా పట్ల ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు వచ్చి, అయ్యా బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. మేము పిల్లలు లేక చాలా అల్లాడిపోతున్నాం, 2 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాం, మీరు చక్కని కుమారుని దేవుడు ఇస్తాడని చెప్పారు. పుట్టాడా? మమ్మల్ని చెప్పనివ్వండి. చెప్పండి. 6 నెలలు అయ్యింది, 1 సంవత్సరం అయ్యింది, 1.5 సంవత్సరం అయ్యింది, 2 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటి వరకు పిల్లలు పుట్ల. అయితే ఆగండి, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేశా. ప్రార్థన చేసి, ప్రభువా చక్కని ఫలాన్ని ఇవ్వండి. ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి, దేవుడు అద్భుతమైన బిడ్డను మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పా. మొదటిసారి చెప్పినప్పుడు మరి ఏ కారణం చేత పిల్లలు పుట్టలేదు, కానీ ఈసారి బ్రదర్ గారు చాలా బలంగా ప్రార్థన చేశారు అని చెప్పి నమ్మకంగా వాళ్ళు వెళ్ళిపోయారు. 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, సూచన ఏం కనిపించలా. 6 నెలలు అయింది, సూచన కనిపించలా. 1 సంవత్సరం అయింది, సూచనలు ఏమీ కనిపించలా. 2 సంవత్సరాలు అయింది, ఏమీ కనిపించలా. వారు మరలా నాకు మందిరంలో కనిపించారు. బాగున్నారా బ్రదర్, సిస్టర్ బాగున్నారా? బాగున్నాం. పిల్లల సంగతి ఏమిటి? మీరు ప్రార్థన చేశారు కానీ ఇప్పుడు దాకా పిల్లలు పుట్ట, మీరేం వరిగా మాకు, నేను ప్రార్థన చేస్తాను. వద్దులే పాస్టర్ గారు, మీ ప్రార్థన ఏదో మేమే చేసుకుంటాం. మీరు ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఇదిగో దేవుడు అద్భుతమైన బిడ్డని ఇవ్వబోతున్నాడు చెప్పడం, మేమేదో ఆశపడ్డాం, ఆశపడి నిరీక్షణతో ఎదురు చూడ్డాం, ఆ నిరీక్షణ కాస్త ఫలించక నిరుత్సాహపడ్డాం. ఎందుకు వచ్చిందిలే పాస్టర్ గారు, దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, మధ్యలో మీ వాగ్దానాలు ఎందుకులేండి అని అంటారా అనరా? ఒకవేళ డైరెక్ట్గా నా ముఖం మీద ఆ మాట అనకపోయినా, ప్రార్థన చేస్తాను రండి అని అంటే ఖచ్చితంగా భార్యాభర్త ఒకరినొకరు చూసుకుంటారు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును కలిశాడు. అబ్రహామా, దేశము నుండి, ప్లేస్, నీ తండ్రి ఇంటి నుండి, ప్రాక్టీసెస్, నీ బంధువుల నుండి, పీపుల్, వేరై నేను నీకు చూపించు దేశానికి బయలుదేరు.
నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ ద్వారా జనములను అనుగ్రహిస్తాను, నీ ద్వారా సమస్త జనములు దీవించబడతాయి, నువ్వు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదకరముగా ఉంటావు, రా. దేవుడు పిలిచాడు. ఏ వయసులో? 75 సంవత్సరాల వయసులో. విచిత్రం ఏమిటంటే, అబ్రహాముకు 2 సహోదరులు, ఆ 2 సహోదరులకు పిల్లలున్నారు, కానీ పెద్దవాడైన అబ్రహాముకి పిల్లలు లేరు. తన తమ్ముళ్ళ యొక్క బిడ్డలను చూసి తాను, తన భార్య వాళ్ళని ఎత్తుకొని ఉంటారు, ఆడించి ఉంటారు, అదే సమయంలో ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఉంటారు. తమ్మునికి పిల్లలు పుట్టారు, మరొక తమ్మునికి పిల్లలు పుట్టారు, నాకెందుకు పిల్లలు పుట్టలా? తన సహోదరులను చూసినప్పుడు ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమెకి పిల్లలు పుట్టారు, నాకెందుకు పిల్లలు పుట్టలా? ఆ పిల్లలను ఆడిస్తున్నప్పుడు, ఆ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అబ్రహాము, శారా అనేక సందర్భాల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకొని నిరుత్సాహపడుంటారు, నిట్టూర్పులు విడిచి ఉంటారు. అలా దిగులుతోనూ, అలా అవమానంతోనూ, అలా నిరాశ నిస్పృహతోనూ వాళ్ళు జీవిస్తున్న సమయంలో సడన్గా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. అబ్రహాము విగ్రహాలను పూజించినవాడు, సూర్యుణ్ణి పూజించినవాడు, అన్యుడు. అటువంటి అన్యుణ్ణి దేవుడు పలకరించాడు, దేవుడు మాట్లాడాడు. ఆ మాటలు విన్నటువంటి అబ్రహాము ఆ దేవుని మాటను విశ్వసించి తన ఇంటిని విడిచిపెట్టాడు. తల్లిని, తండ్రిని, బంధువులను, సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. చాలా ఖరీదు చెల్లించాడు. దేవుణ్ణి విశ్వసించటానికి, దేవుణ్ణి నమ్మడానికి, తమ నమ్మకత్వాన్ని దేవుని పట్ల కనపరచడానికి ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కానీ ఆ విషయాన్ని కాస్త బయట పెడితే మా బంధువులు ఏమనుకుంటారో అని చెప్పి క్రైస్తవ్యాన్ని దాచేసేవాళ్ళు ఎంతమంది లేరు? మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని తెలిస్తే మా కులస్తులు ఏమనుకుంటారో అని కులానికి భయపడి క్రీస్తును దాచిపెట్టేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఉద్యోగం చేసే చోట నువ్వు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నట్టుగా నీ తోటి వాళ్లకు తెలుస్తుందేమో అని చెప్పి, అసలు క్రీస్తుకు సంబంధించినటువంటి దేనిని కూడా నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, పుస్తకాల్లో కానీ, ఎక్కడా కూడా నువ్వు క్రైస్తవుడు అని కానీ, క్రీస్తును నమ్ముతున్న వాడివని కానీ కనీసము అడ్రస్ కూడా లేకుండా ఎంత జాగ్రత్త పడుతున్నావు? ఎందుకని? ఏమోనండి, ఒకవేళ వాళ్ళకి తెలిస్తే. ఏం తెలిస్తే? నేను క్రీస్తును నమ్ముతున్నానని తెలిస్తే ఏమనుకుంటారో. ఎంత సిగ్గుచేటండి. ఈ భూమి మీద రకరకాల మతాలు ఉన్నాయి, ఈ భూమి మీద రకరకాల నమ్మకాలున్నాయి, 100ల సంఖ్యలో మతాలు, 100ల సంఖ్యలో విశ్వాసాలు, నమ్మకాలున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా వారు నమ్మినటువంటి నమ్మకాన్ని వ్యక్తపరచటానికి, వారు కలిగి ఉన్న మతాన్ని, మతానికి సంబంధించిన విశ్వాసాన్ని వ్యక్తపరచటానికి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా సిగ్గుపడ్డం మీరు చూశారా? అడుగుతున్నా, సిగ్గుపడ్డం మీరు చూశారా? ఎవ్వరు సిగ్గుపట్టలా. అయ్యో, అంతెందుకు? త్రాగుడు శరీరాన్ని పాడు చేస్తుంది, త్రాగుడు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, త్రాగుడు కుటుంబ గౌరవాన్ని బజారు కీడుస్తుంది, త్రాగుడు విక్రింతల పాలు చేస్తుంది, త్రాగుడు జేబును చిల్లు చేస్తుంది, జేబును ఖాళీ చేస్తుంది, త్రాగుడు సమాజంలో విలువ లేకుండా చేస్తుంది. అలాంటి పాపిష్టి త్రాగుడిని బహిరంగంగా తాగేవాళ్ళు ఎంతమంది లేరు? సిగ్గుపడకుండా తాగేవాళ్ళు ఎంతమంది లేరు? భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీ వ్యామోహంలో పడి ఇంకొక దాన్ని ఉంచుకోవడం సొసైటీలో అవమానకరం, అది హేయకరం. అయినా భార్య ఉన్నప్పటికీ మరొక దాన్ని ఉంచుకోవడానికి ఈరోజు మనుషులు సిగ్గుపట్టలేదండి. త్రాగుపోతులు తాము త్రాగుతున్న త్రాగుడును బట్టి సిగ్గుపట్టల్లా. భార్య ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ మరొక దానితో కాపురం చేయటానికి, వ్యభిచారం చేయటానికి అనేక మంది సిగ్గుపట్టల్లా. ఒక తల్లి నా దగ్గరకు వస్తుంది, ఒక ఫోటో నా ముందు పెడుతుంది,
తల వంచుకుంటుంది. అయ్యా ప్రార్థన చేయండి. ఆ ఫోటో చూసిన వెంటనే ఆమెమి చెప్పనవసరలా, ప్రార్థన చేసేస్తా. ఎందుకని, మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆ ఫోటో చూపించి ఆ తల్లి ఏడ్చింది, అయ్యా రేపో మాపో నా భర్త రిటైర్ కాబోతున్నాడు, వయసు 55 సంవత్సరాలు దాటిపోయినాయి, పెళ్ళీడు వచ్చిన పిల్లలున్నారు, ఈ పెద్ద మనిషి ఉన్నతమైన అధికారిగా ఉంటున్నాడు, కానీ అమ్మాయిల పిచ్చివాడు, సాయంత్రం ఇంటికి రాడు, లోకంలో ఉన్న వేశ్యల దగ్గరకు వెళ్ళి ఇష్టానుసారంగా జీవించి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఈ విషయం కాస్త బయటపడితే నా పిల్లలకు పెళ్ళి కాదు, ఈ విషయం కానీ బయటపడితే మా బంధువులు మమ్మల్ని చీ అంటారు. అమ్మా ఆ విషయం ఆయన తెలియదా? తెలుసయ్యా, అందరూ చీ అంటారని తెలుసు, ఈ విషయం బయటపడితే పిల్లలే మొఖం మీద ఊస్తారని తెలుసు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావని తెలుసు, కానీ నిర్భయంగా అమ్మాయిలు కూడా పడుతున్నాడయ్యా. అయ్యో పాపిష్టి మనుషులు వారు కలిగి ఉన్న పాపిష్టి ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి సిగ్గుపట్టం లేదే. నీకోసం నాకోసం నడి బజారులో సిలువను మోసిన, నీకోసం నాకోసం నడి బజారులో తన్నులు తిన్న, నీకోసం నాకోసం నడి బజారులో భారమైన సిలువను మోస్తూ ముఖం మీద ఉమ్మి వేయించుకొని కల్వరి కొండపైన దిక్కుమాలిన వాడిగా శపితమైన సిలువ పైన నీకోసం నాకోసం సిగ్గుమాలిన పనులు చేసిన నీకోసం నాకోసం సిగ్గును పక్కన పెట్టి బహిరంగముగా శపితమైన సిలువ మరణాన్ని భరించిన ఆ దేవుని కొరకు సాక్షిగా జీవించటానికి నువ్వు సిగ్గుపడతావా? అటువంటి దేవుని బిడ్డను నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతావా? సిగ్గులేదు. త్రాగుబోతులు త్రాగుడిని బట్టి సిగ్గుపట్టల్లా, తిరుగుబోతులు తిరుగుని బట్టి సిగ్గులు పట్టల్లా. రాత్రి 10:30 అయితే 11 గంటలైతే హైదరాబాద్లో ఎన్ని రోడ్ల మీద సిగ్గు లేకుండా వేశ్యలు నిర్భయంగా రోడ్ల పక్క నిలబట్టల్లా, మేము వేశ్యలము శరీరాన్ని అమ్ముకుని జీవిస్తున్నాము అని చెప్పడానికి సిగ్గుపట్టల్లా. సిగ్గుపడవలసిన వాటికి మనుషులు సిగ్గుపడడం లేదే క్రైస్తవ సమాజమా? సిగ్గుపడకూడని దానికి సిగ్గుపడము తగునా? ప్రభువు సెలవిచ్చాడు, నా నిమిత్తము మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడేవాడి విషయమై పరలోకములో దేవదూతల ఎదుట అతన్ని ఒప్పుకోవడానికి నేను కూడా సిగ్గుపడతాను. దేవుడు తన కుమారుడుగా నిన్ను చెప్పుకోవడానికి, కుమార్తెగా నిన్ను చెప్పుకోవడానికి సిగ్గుపడే సిగ్గుమాలిన జీవితము ఈ భూమి మీద జీవించటము తప్పో. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, కల్వరి టెంపుల్కి వస్తున్న నీవు నిర్భయముగా క్రైస్తవునిగా నిర్భయముగా బైబుల్ చేతబట్టి దేవుని సన్నిధికి రావడానికి నిన్ను నీవు అప్పగించుకోవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు అబ్రహాము తనకు ఎవరో తెలియనటువంటి దేవుడు పిలిస్తే ఆ దేవుని యొక్క పిలుపును విని తనకున్న తండ్రి ఇంటిని, బంధువులను, తన దేశమును విడిచిపెట్టి రావడము అంత సులభమంటారా? అన్నిటినీ విడిచిపెట్టి తాను ఎప్పుడూ చూడనటువంటి ఒక దేవుణ్ణి విశ్వసించి రావడము సులభమంటారా? కాదండి. చాలా మూల్యము చెల్లించాడు అబ్రహాము జీవము కలిగిన దేవుణ్ణి విశ్వసించటానికి, ఆయనను వెంబడించటానికి. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు క్రీస్తు బిడ్డగా జీవించటానికి, క్రీస్తును నమ్ముతున్నాను అని చెప్పటానికి ఎంత మూల్యము చెల్లిస్తున్నావు? నిర్భయముగా ఈరోజు నేను క్రైస్తవుణ్ణని చెప్పుకోవడానికి ఏమాత్రము భయపడవలసిన అవసరము లేదు. అలా భయపడని అవసరం లేనటువంటి సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం? రిచర్డ్ రుమ్బ్రాండ్ అనేటటువంటి ఒక అద్భుతమైన దైవజనుడు, క్రీస్తును ద్వేషించే, క్రైస్తవ్యాన్ని ద్వేషించే ఆ దేశములో వాళ్ళు నివసిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఉన్నతమైన అధికారులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఈ రిచర్డ్ రుమ్బ్రాండ్, తన భార్య కూడా ఆహ్వానించబడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ఆహ్వానించబడినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ఆ మీటింగ్లో ప్రసంగం చేస్తున్నటువంటి వ్యక్తి సందర్భము కాకపోయినా క్రైస్తవ్యం గురించి, ప్రాముఖ్యంగా క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తే పరలోకానికి మార్గం అంటున్నారు అని చెప్పి మన ప్రజలను మాయ చేసి మభ్యపరుస్తున్నారు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. క్రీస్తు అన్నా సువార్త అన్నా గిట్టనటువంటి ఆ దేశములో క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రిచర్డ్ వ్రింబ్రాండ్ అనేటటువంటి ఆ వ్యక్తి భార్య పక్కనే కూర్చొని ఏమండి మౌనంగా కూర్చున్నారు, ఏమిటండి యేసయ్య గురించి అంతంత అంటుంటే, అంతంత మాటలు అంటుంటే, యేసుక్రీస్తు దేవుడు కాదని, ఇదంతా మాయ అని, యేసుక్రీస్తును కూర్చిన సువార్త అంతా కూడా మాయా మభ్యపరచడం అని అంతంత గట్టిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నారు, ఏమిటండి లేవండి, లేచి యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తే పరలోకానికి ఏకైక మార్గమని లేచి నిలబడి చెప్పండి అని అంటే రిచర్డ్ అన్నమాట ఏంటి తెలుసా, పిచ్చిదానా, నేను ఒకవేళ ఈ బహిరంగ సభలో, ఈ సభలో లేచి నిలబడి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడితే ఇక నీకు నీ భర్త దొరకనే దొరకడు, దక్కనే దక్కడు, నీ భర్తను చెరసాల్లో వేసేస్తారు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ భార్య చెప్పిన మాట ఏంటి తెలుసా, క్రీస్తు కొరకు రోషముగా జీవించలేని పిరికివాడైన భర్తతో కాపురం చేయటం కంటే నా క్రీస్తు కొరకు చెరసాల పాలయ్యాడు అటువంటి భర్తను నేను కలిగి ఉన్నాను అని గర్వంగా చెప్పుకుంటాను లేవండి. అదండి విశ్వాసం అంటే, అదండి క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించటం అంటే, అదండి క్రీస్తుకు సాక్షిగా జీవించటం అంటే. ఆనాడు ఆ రిచర్డ్ లేచి నిలబడిన పుణ్యానికి సుమారు 14 సంవత్సరాలు చెరసాల్లో వేసేశారండి. ఎంత మూల్యము చెల్లించవలసి వచ్చింది ఆ కుటుంబము, ఎంత ఖరీదు చెల్లించవలసి వచ్చింది క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి ఆ కుటుంబము. ఈరోజు నిర్భయముగాను బైబుల్ తీసుకురావచ్చు, నిర్భయముగాను క్రీస్తు బిడ్డగా నిన్ను నీవు సాక్షిగా నిలబెట్టుకోవచ్చు, అయినా మనలో చాలామంది క్రైస్తవుణ్ణి, క్రీస్తును విశ్వసిస్తున్నాను, ఆయనే ఏకైక రక్షకుడు చెప్పడానికి సిగ్గుపడుతున్నామే. ఎంత అవమానకరము, ఎంత సిగ్గుకరము. అదే సమయంలో కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు అన్య సాంప్రదాయాల్లో పుట్టుంటారు. భర్తకు తెలియదు నువ్వు ప్రభువును విశ్వసిస్తున్నావని, తల్లికి తండ్రికి తెలియదు నువ్వు ప్రభువు నమ్ముతున్నావని, ఎవరో నీకు క్రీస్తును పరిచయం చేశారు, ఆ క్రీస్తులో ఉన్న లోకరక్షకుని నువ్వు కలుసుకున్నావు, రక్షించబడ్డావు. ఒకవేళ నువ్వు క్రీస్తు నమ్ముతున్నావని తెలిస్తే నీ తల్లి నీ తండ్రి నిన్ను వెలివేయవచ్చు, నీ భర్త నిన్ను తన ఇంట్లోంచి బయటకు గెంటివేయవచ్చు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే సమయస్ఫూర్తి కలిగి నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ భర్త మార్పు కొరకు, నీ తల్లి నీ తండ్రి లేక నీ భార్య మార్పు కొరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేయి. నేను ఈ విధంగా చెప్పాను అని చెప్పి అటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త వస్తున్నప్పుడు ఎంతకాలం ఈ రహస్య క్రైస్తవ్యం అని చెప్పి బైబుల్ తెరిచి నీ భర్త ముందే నిలబడి అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు మొదలు పెట్టమాకండి. మీ ఆయన తంతాడు. ఇలా చెప్పాను అని చెప్పి ఇంటికెళ్ళి నీ భర్తను రెచ్చగొట్టే విధంగా, నీ భార్యను రెచ్చగొట్టే విధంగా, నీ తల్లిదండ్రులను రెచ్చగొట్టే విధంగా చేయమాకండి. దేనికైనా సమయస్ఫూర్తి కావాలి, సమయోచితమైన జ్ఞానం కావాలి. ఒకవేళ అన్య సాంప్రదాయాల నుంచి మీరు వచ్చినట్లయితే, మీ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ప్రభు నమ్మనట్లయితే, ఇలాంటి సందర్భంలో సమయస్ఫూర్తి కలిగి మీ విశ్వాసాన్ని కొనసాగించండి, తగిన సమయంలో విశ్వాసాన్ని కనపరచండి. క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు, క్రీస్తు కొరకు నిర్భయముగా జీవించే అవకాశం మీకున్నప్పుడు ఆ అవకాశాన్ని ఎప్పుడూ కూడా విడనాడకండి, జార విడచకండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఆ దేవుని పిలుపుకు లోబడ్డాడు. తన దేశాన్ని, తన ఇంటిని, తన బంధువులను విడిచిపెట్టాడు. దేవుడు వాగ్దానమిచ్చాడు, రా నిన్ను దీవిస్తా, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తా, నీ నుండి జనమును లేవనెత్తుతా,
జనములకు నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో దేవుడు, ఆ వాగ్దానము చేతబట్టి తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి దేశంలో అడుగు పెట్టి ముందుకు సాగుతున్నాడు. సంవత్సరం గడిచిపోయింది. నేను అనుకుంటాను ఖచ్చితంగా శారా వచ్చి, అయ్యా దేవుడు పిలిచాడన్నావు, వాగ్దానం ఇచ్చాడన్నావు, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాడు అని చెప్పన్నావు, మరి ఏడి ఆ బిడ్డ? నా శరీరాన్ని చూసుకుంటే లేదా నన్ను నేను గమనిస్తే గర్భము ధరించినటువంటి సూచనలేమీ కనిపించటం లేదే. ఏడి ఆ బిడ్డ? ఒకవేళ అబ్రహాము చెప్పుంటాడు తొందరపడుకు చారా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, మనం కొంచెం ఓపిక పడదాం, నన్ను పిలిచిన దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది, దయచేసి అర్థం చేసుకో. శారా మంచిది కనుక, అర్థం చేసుకునే వ్యక్తి కనుక సరేనండి చెప్పుంటుంది. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది బిడ్డ పుట్టలా. శారా ఒకవేళ మరలా వచ్చి, ఏమండి ఏమిటిది, గర్భఫలాన్ని ఇస్తాడని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పారు, దేశం కాని దేశం వచ్చేసాం, మీ ఇంటి వారిని మీరు విడిచిపెట్టారు, నా ఇంటి వారిని నిన్ను విడిచిపెట్టాను, అందరినీ విడిచిపెట్టి ఏకాకులుగా పరిచయం లేనటువంటి దేశానికి వచ్చేసాం, దేవుడే దిక్కుగా భావించి ఇక్కడికి వచ్చేసాం, ఏమిటండి ఇది? ఏడి పుట్టవలసిన బిడ్డ, ఏడి ఎంతకాలం ఎదురుచూపులు అని శారా అడిగినట్లయితే అబ్రహాము దగ్గర జవాబు ఉండుంటుందంటారా? అమ్మా శారా కొంచెం ఓపిక పడదాం, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాంగా, ఇంకొంచెం ఎదురు చూద్దాం, డెఫినెట్గా దేవుడు తన మాట నిరూపించుకుంటాడు, కొంచెం ఓపిక పడదాం. సరే 10 సంవత్సరాలు గడిచినాయి, మరలా ఒకవేళ శారా వచ్చి ఓపిక పట్టు అని చెప్పి కాలాన్ని కాలక్షేపం చేసేస్తున్నారు, బాగుంది. పిల్లోడేడి, వాగ్దాన పుత్రుడు ఏడి, ఇంతకీ మీరు నిజంగానే దేవుని స్వరాన్ని విన్నారా? ఇంతకీ నిజంగానే దేవుడు మీతో మాట్లాడాడా? నిజంగానే మాట్లాడాడు. బిడ్డనిస్తానని చెప్పాడా? నిజంగానే ఇస్తానన్నాడు. మరి ఇస్తే ఏడండి ఆ బిడ్డ? ఎంతకాలం అండి ఈ నిరీక్షణ? ఎంతకాలం అండి ఎదురు చూపులు? దేవుడు చెప్పాడన్నాడు, బిడ్డను ఇస్తాడన్నాడు, నేను నమ్మాను, వచ్చే సంవత్సరం కల్లా చేతిలో ఒడిలో చక్కని బిడ్డ ఉంటాడని చెప్పి ఎంతో ఆశపడ్డాను. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 5 సంవత్సరాలు గడిచింది, ఏమిటండి ఇది? ఇప్పుడు 10 సంవత్సరాలు ఏడండి బిడ్డ? అబ్రహాము దగ్గర జవాబు ఏమైనా ఉండి ఉంటుందంటారా? అబ్రహాము జవాబు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాడంటారా? లేడండి. అబ్రహాము మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాము తన హృదయంలో ఎలా నలిగిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. అనేక సందర్భాల్లో మేము పొందుకోవాలనుకున్నవి ఆలస్యమవుతున్నప్పుడు నిన్ను నిందించాము, ప్రశ్నించాము, వేధించాము, శోధించాము. క్షమించండి నాయన. మేము పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఆలస్యం కావడానికి సర్వసాధారణమైన కారణము మాలో ఉన్న పాపమే, లోపమే, లోకానుసారమైన జీవితమే అనే సత్యము గ్రహించి మమ్మును మేము సరిచేసుకుంటున్నాం, మా లోపములను క్షమించమని కోరుతున్నాం తండ్రి. నన్ను మమ్మలను నీ రక్తములో కడిగి శుద్ధి చేసి నిందారహితముగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని, నీవు మాకు చేసిన వాగ్దానమును త్వరలో కల్లారా చూసే మహాభాగ్యమును దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.